ఫౌండేషన్కి చైర్మన్గా శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనే స్థాపించారు దీన్ని. ఈరోజు ఒక చిన్న విషయం మన అందరికీ తెలిసిందే, కానీ మనం ఆచరించట్లేదు అనే ఉద్దేశంతో మీకు ఈ విషయం తెలియజేయడానికి ముందుకొచ్చాను. మనం సాధారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు కానీ ప్రయాణాల్లో కానీ చాలా వరకు కూడా మనం ఈ వాటర్ బాటిల్ కొంటూ ఉంటాం. ఈ వాటర్ బాటిల్ కొనేసిన తర్వాత, తాగేసిన తర్వాత పడేస్తాం మనం. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఈ వాటర్ బాటిల్ తాగేసి పడేసిన తర్వాత బస్సుల్లో కానీ రైల్లో కానీ ఫ్లైట్లో కానీ ఎక్కడైనా సరే బస్ స్టాండ్లో మనం తాగేసి మిగిలిన కొంచెం వాటర్తో పాటు పడేస్తాం. దీన్ని జాగ్రత్తగా తర్వాత బయట బాటిల్ వేరుకున్న వాళ్ళందరూ తీసుకుని దీంట్లో ట్యాప్ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ నింపేసి కొవ్వొత్తుతో ఈ సీలు చిన్నగా క్లియర్ చేసేసి దీన్ని మళ్ళీ బాటిల్ 20 రూపాయల చొప్పున అమ్మేస్తారు. మనం ఏ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కూలింగ్ వాటర్ ఉన్నప్పుడు ఎవరు సీల్ చేశారా లేదా ఇది బోర్ వాటర్ అనేది చెప్పలేము టేస్ట్. అందువల్ల దీనికి మనం తెలియట్లేదు. రెండోది, కొంతమంది తాగేసిన తర్వాత పడేస్తారు అలాగా, ఆ బాటిల్ కూడా డ్రైనేజీలో జామ్ అయిపోయి మనకి డ్రైనేజీలు నిండిపోయి నీరు ప్రవాహం లేక దోమలన్నీ పెరిగిపోయి డెంగ్యూ జ్వరాలతో పాటు మలేరియా కూడా వస్తున్నాయి. అలాగే ఇవి నీటిలోకి భూమికి మధ్యలో ఉండిపోయి మనం భూతాపాన్ని పెంచేసి ఈరోజు ఎండలకు కారణం కూడా ఇవి ముఖ్యంగా అవుతున్నాయి అన్నమాట. దాని గురించి చిన్నది మనం ఏం చేయక్కర్లేదు. చిన్నది జస్ట్ ఈ బాటిల్ ఇలా ఓపెన్ చేసి ప్రతి ఒక్కళ్ళు బస్సుల్లో కానీ రైల్లో కానీ ఎక్కడైనా సరే ఈ బాటిల్ మనం దీన్ని మూత తీసేసి మనం దీన్ని మూతని ఈ బాటిల్ లోపల ఇలా మనం కనుక చేయగలిగితే కనుక ఇది మళ్ళీ తిరిగి యూజ్ చేయడానికి ఉపయోగపడదు. దీన్ని మనం రీసైక్లింగ్ పంపిస్తాం తప్ప తిరిగి మనం ఉపయోగించడానికి ఉండదన్నమాట. దీన్ని ఎవరు తీయలేరు కూడా, ఏలు పెట్టినా చిన్నపిల్లలతో సహా ఎవరు తీయలేరు. ఎందుకంటే ఇది రెండోసారి యూజ్ అవ్వదు. అలా ప్రతి ఒక్కళ్ళు మనం చేయగలిగితే కనుక మనం ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఎందుకంటే ఒక్క భద్రాచలంలోనే రోజుకి 2000 నుంచి 4000 మధ్య ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వేసవికాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాటిల్ కొన్నా కానీ మనం ఇలా చేస్తే కనుక 4000 బాటిల్ని మనం సేవ్ చేయవచ్చు అన్నమాట. ఇంకొకటి, ఇవి చాలా వరకు కూడా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ బాటిల్ కొనటం మానేసి మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు స్టీల్ బాటిల్లో కానీ రాగి బాటిల్లో కానీ మనం ఈ మట్టి బాటిల్ కూడా కుండలతో వస్తున్నాయి. ఇప్పుడు కుండలతో వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర అమ్ముతున్నారు. ఆ బాటిల్ తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది ప్రతి 30 మందిలో 10 మందికి ఉంటుందన్నమాట. అంతగా వ్యాప్తి చెందడానికి కారణమైనటువంటి ప్లాస్టిక్ని మనం నిషేధించేసి పర్యావరణానికి మనం చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఏదైనా మార్పు మనతోనే సాధ్యం అవ్వాలి. మార్పు అనేది ప్రయత్నం మొదలు పెడితే ఫస్ట్ హేళన చేస్తారు, ఆ తర్వాత దాని గురించి ఆలోచించడం మొదలెడతారు, చివరగా అంగీకరిస్తారు అన్నమాట. అందుకని